తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని వేములవాడ శాసనసభ్యులు చదవలేని రమేష్ బాబు పేర్కొన్నారు. అంధత్వ నివారణనే ముఖ్య లక్ష్యంగా చేపట్టిన కంటి వెలుగు రెండవ దశ కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలోని 21 వార్డులో శుక్రవారం రోజున ఆయన ప్రారంభించి అనంతరం ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై ప్రత్యేకంగా పరిశీలించారు. ముమ్మరంగా సాగుతున్న వేములవాడ పట్టణంలో కూడా గౌరవ చైర్పర్సన్ గౌరవ కౌన్సిలర్ అందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాం. 28 వార్డులలో సగం వార్డు పూర్తయింది. అందులో 12 వేల మంది 14 వేల మందికి పరీక్షలు జరిగితే అందులో మూడో వంతు కూడా కంటికి అద్దాలు ఇవ్వడం, ఎక్కడైతే ఆపరేషన్ అవసరం ఉన్నాయో వాళ్ళని కూడా రెఫరల్ హాస్పిటల్గా వందపడగల ఆసుపత్రి ఇతరత్రా కూడా గవర్నమెంట్ వైద్యులు సహకారాలు అందిస్తున్నారు. కంటి వెలుగు అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రధానంగా వృద్ధులు, ఎందుకంటే 50 సంవత్సరాలు జరిగిన తర్వాత పేదలు ప్రధానంగా రిటైర్డ్ పర్సన్స్ వీళ్ళందరికీ కూడా ఆసుపత్రికి వెళ్ళి చేయించుకోవాలనేటువంటి అవగాహన కల్పించడం, మీరు అక్కడదాకా వచ్చి చేయించుకునే బదులు మేమే మీ గడప కాడికి వస్తున్నామని గడప గడపడకు కంటి వెలుగు. నిజంగా కూడా ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎవరు కూడా ఇది చేయలేదు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్లు హరీష్ రావు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేములవాడ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో 125 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి పట్టణంలో ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి మరి ఈ వార్డు నల్ల శేఖర్ గారికి, వారు కూడా ప్రత్యేక చర్యలతో ఇక్కడ ఎన్జిఓ ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాం. వచ్చే కాలంలో ఈ కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతమయ్యి అందరూ కూడా ఆయురారోగ్యంతో ఉండాలి. మనకు ఒక ముఖ్యమైనటువంటి ఆధారం ఏంటంటే, తెలుసులకు 8 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ, అక్కడ 100 పడకల ఆసుపత్రి ఉన్నప్పటికీ, ఇక్కడ కూడా ఒక 100 పడకల ఆసుపత్రి ఉండి అందులో అన్ని రకాల సేవలు మనిచేస్తున్నాం. కొత్తగా డయాలిసిస్ సెంటర్ కూడా ఇక్కడ మంజూరైంది. ఆ డయాలిసిస్ సెంటర్ మంజూరైతే మరి మనం వాళ్ళందరూ కూడా అక్కడికి డయాలిసిస్కి సిట్స్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. దానికి ఒప్పందం కూడా జరిగింది. డయాలిసిస్ వెళ్ళే వరకు బస్ పాస్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందంటే ఎంత మరి శ్రద్ధతో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పైన, ప్రజల యొక్క కష్ట సుఖాల పైన చేస్తుందో మనం తెలుసుకోవచ్చు. ఇంతకుముందు మహిళా నేను అన్ని సంతృప్తిగా ఉన్నాయమ్మా అంటే పెన్షన్ వస్తున్నది, కంటి వెలుగు వస్తున్నది, మంచినీళ్ళు వస్తున్నాయి, అందపడకల ఆసుపత్రి ఉన్నది, ఒకటే ఒక కోరిక మిగిలింది అని ఏంటి తల్లి అంటే డబుల్ బెడ్రూమ్ అంటే నా మనసులో ఉన్నది ఆ మహిళ అడిగింది. వేములవాడకు 1200 డబుల్ బెడ్రూములు మనం ఇవ్వబోతున్నాం.